దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ విలన్ గా కెరీర్ ను ఎంజాయ్ చేస్తున్న జగపతి బాబు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిలిం ఇండస్ట్రీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో కష్టాలన్నవి ఎక్స్పీరియన్స్ మాత్రమే అనుకుంటే ఎటువంటి సమస్యలు రావని, కష్టాల గురించి భయపడినప్పుడే ఆత్మహత్యల ఆలోచనలు వస్తాయని అంటూ, జీవితంలో ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో జీవితాలు చూశాను అంటూ ఇండస్ట్రీలో కనిపించని ఒక మ్యాజిక్ ఉందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు యాక్టింగ్ తప్ప మరే విషయం తెలియకపోవడంతో తాను మరే రంగానికి సరిపోనన్న ఉద్దేశంతోనే తాను ఇండస్ట్రీలోనే విజయాలు పరాజయాలు ఇలా ఏమి వచ్చినా తను పట్టించుకోకుండా అడుగులు వేస్తున్న విషయం గురించి వివరించాడు. జీవితం ఎండ్ వరకు డబ్బు కోసం పరిగెడుతున్న మనిషి మరణం తర్వాత ఆ డబ్బు తన వెంట రాదని తెలిసినా ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది వందల కోట్లు బ్రోకర్ పనిచేస్తున్నారంటూ ఇండస్ట్రీలోని కొందరిని టార్గెట్ చేస్తూ జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి ఒక మనిషి సుఖంగా బతకాలంటే 30-40 కోట్లు ఉంటే చాలని, అయితే ప్రస్తుతం చాలా మంది వందల కోట్లు సంపాదించాలని, పిచ్చి పట్టి దయ్యంగా మారిందని సెటైర్లు వేస్తున్నాడు జగపతి బాబు. ఇదే సందర్భంలో ఇండస్ట్రీలో తాను ఇప్పటి వరకు ఎంతో మందితో కలిసి నటించిన ప్రభాస్ లాంటి స్వీట్ హార్ట్ ను తాను ఎప్పుడూ చూడలేదంటూ, ఎప్పుడైనా తాను ఫోన్ చేసినప్పుడు పనులు ఒత్తిడి వల్ల ప్రభాస్ కాల్ మిస్ అయితే 100% రిటర్న్ కాల్ చేయడమే కాకుండా చాలా ఆప్యాయంగా మాట్లాడతాడంటూ ప్రభాస్ మంచితనంపై ప్రశంసలు కురిపించాడు జగపతి బాబు. ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, తనతో జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు అన్న విషయం గుర్తు చేసుకుంటూ, తనకు బాగా నచ్చిన వాళ్లలో జూనియర్ ప్రథముడు అంటూ తారక్ తో తనకు గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే జగపతి బాబు తిరిగి నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓ వెబ్ సిరీస్ తో పాటు సొంతంగా కొన్ని చిన్న సినిమాలు తీసి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించే అభిప్రాయం తనకున్నట్లుగా ఈ విలక్షణ నటుడు తన సన్నిహితులకు లీక్స్ ఇస్తున్నట్లు సమాచారం.